జలవాంఛారతి ఎండమావులకు అసలు సిక్కు చందంబున. ఒకడు ఎడారిలో వెడుతున్నాడు, వాడికి దాహం వేసింది. ఇంతలో ఎండ పొడవల్ల ఇసుకలో నీళ్లు ఉన్నట్టుగా కనపడిందిట. దాన్ని ఎండమావి అంటారు. ఎండమావులు చూశారుగా మీరు, ఎప్పుడైనా ఎడారిలో చూడండి, నీళ్లున్నట్టు కదులుతుంది అది. ఎంత వెళ్ళండి నీళ్లు ఉండవు. చివరికి ఆ ఎండమావులు కనుక అతల జలం మీద ఆశ కొద్దీ వెళ్ళి చచ్చిపోతారు చాలామంది. ఎడారిలో ఎండమావిని తూచి నీళ్లని భ్రమించి దాహం కోసం వెంటపడిన వాడు చచ్చినట్టుగా ఈ సంసారంలో లేని సుఖం ఉందనుకుని, ఇవన్నీ నిజమనుకుని, ఈ అజ్ఞాని ఒక్కనాడు మోక్షం కోసం వెతుక్కోక, గురువుల మాట వినక, పవిత్రమైన పురాణాదులు వినక, క్షేత్రములు చూడక, తల్లిదండ్రులు సేవించక, సంసారం అంటే డబ్బు సుఖము అనుకుని ఈ జబ్బులో పడి గుండె ఎప్పుడో ఒకప్పుడు డబ్బును ఆగిపోగా నశించిపోతున్నాడు. అటువంటి మమ్మల్ని ఉద్ధరించు. ఇప్పుడు నాకు అర్థమయ్యింది, ఇది వృథా, ఇది వ్యర్థం. నాకు ఇక మీదట నీ పాదములు తప్ప మరేమీ ఆశ్చర్యం కాదు. నీ కాళ్ళు గట్టిగా పట్టుకుంటాను, నన్ను అనుగ్రహించు అంటూ ఉండగా ఆదిశేషుడు మాయమైపోయాడు. లోపల ఆదిశేషుడు చుట్టల్లో ఉన్న విష్ణువు మాయమైపోయాడు. హఠాత్తుగా నాటకం చూస్తూ ఉండగా తెరపడినప్పుడు వెనకాతల దృశ్యం కనపడ చూడండి, అలా అయిపోయింది నీటిలో. యవనిక మరుగున దృశ్యం అదృశ్యం అయినట్టు అయ్యిందన్నారు. ఆయన అంతా జగన్నాటక సూత్రధారి, ఇదంతా ఓ నాటకమే. కనపడతాడు మాయమైపోతాడు, కనపడతాడు మాయమైపోతాడు, మనందరినీ కలుపుతాడు మాయం చేస్తాడు. 7 రోజులు పురాణం విన్నట్టే వింటారా, మళ్ళీ ఎల్లుండి 8వ తారీఖు నుంచి వరసగా ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయి ఆ పురాణం ఏమిటి, పొద్దున్నే ఇడ్లీ చట్నీ నేతిలో ముంచుకు తింటే ఉంటే బాగుండు అనిపిస్తుందిట. ఈ పురాణం ఉన్నప్పుడు పురాణం అంత రుచిగా ఏదీ లేదనిపిస్తుందా, మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఇడ్లీ ఇడ్లీయే, దేని పని దాంది, అదే మాయ. అలా మాయమైపోయాడు ఆయన. ఇప్పుడు నీటిలోంచి పైకి లేచిన కృష్ణ వాసుదేవ అని స్మరించుకుంటూ ఒడ్డుకొచ్చాడు. శ్రీకృష్ణుడు కొంటిగా అడిగాడు, అక్రూర నీళ్లు పక్కనే ఉన్నాయి, స్నానం చేసి రావడానికి ఎంతసేపు ఎందుకు పట్టింది? జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే, నదీ జలముల నభమున ధరణి కలుగని చోద్యములు నీకు కానంబడినే అన్నట. పక్కన నీళ్లుంటే అందులో స్నానం చేసి రావడానికి 8 గంటలు పట్టిందా? ఎందుకు ఇంతసేపు అందులో మునిగిపోయావు? నీటిలో మునిగిపోయి ఎక్కడైనా కొట్టుకుపోయావేమో, ఇంకా తేలవేమో, మేము నీటిలో దూకి రక్షిద్దామని కూడా అనుకున్నాం. నాకు అనుమానం ఆ నది నీటిలో ఆకాశంలో కానీ భూమి మీద కానీ ఇంతకు పూర్వం ఎప్పుడూ చూడని వింతలు విశేషాలు ఏమైనా కనబడ్డాయా, లేకపోతే ఎందుకు ఎంతసేపు ఉన్నావు అన్నట్ట. పోనీ నా విశ్వరూపం చూపించారు కదా, అది ఎలా ఉందని అడగచ్చుగా. అలా అడగల, నీటిలో ఏమైనా కనబడ్డాయా, ఆ కనబడినవి ఆకాశంలో భూమి మీద ఎప్పుడు చూడని దృశ్యములా అనగా, ఈ కొంటి ఆయనకి అంతకంటే కొంటిగా సమాధానం ఇచ్చాడు ఆయన. విశ్వరూపం చూశాడు కదండి, విశ్వరూపం చూడగానే తెలివితేటలు బాగా వచ్చాయట. కృష్ణ ఏం చెప్పమంటావు, నీలోని లేని లోకములు ఏ లోకములందు చెప్పరీశ్వర అన్నాడు ఆయన. నీలో లేని విచిత్రాలు ఎక్కడుంటాయి, నీలో లేని లోకములు ఎక్కడుంటాయి? కాబట్టి ఈ ప్రపంచంలో వింతలు ఏమున్నా అవన్నీ నువ్వే. నీటన్ నేల నింగిని నున్నవే నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మ. నీటిలో చూసినా నువ్వే, నేల మీద చూసినా నీవే, ఆకాశంలో చూసినా నువ్వే, ఈ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ చూసినా అది కృష్ణస్వరూపమే. కృష్ణుడిలో లేని వింతలు విశేషాలు ఎక్కడ కనబడతాయి? అంతా నువ్వే అన్నాడు తప్ప, నీ విశ్వరూపం చూపించావుగా, చూశానుగా, మళ్ళీ ఇలా అడుగుతున్నావేం అని అడగలేదు. ఆయన వ్యంగ్యంగా అడిగాడు, ఈయన వ్యంగ్యంగా సమాధానం చెప్పాట. ఇంకా చాలు చాలు, ఇప్పటికే చాలాసేపు అయింది, రథం తోలుకుంటూ పోదామన్నాడు కృష్ణుడు. మళ్ళీ రథం తోలాడు ఆయన. ఇంకా ఇంచుమించుగా 3, 3:30 అవుతున్న సమయానికి మధురా నగరం చేరారట. అక్కడ ఒక పెద్ద ఆర్చి ఉన్నది, తోరణం. ఆ తోరణం దగ్గర ఇది మధురా నగర ప్రవేశ ద్వారమును రాయబడి ఉంటుంది. అక్కడికి రాగానే కృష్ణుడు రథం ఆపే అన్నాడు. అదేమిటి స్వామి, ఇంకా ఊళ్ళోకి వెళ్ళాలి కదా అంటే, ఊళ్ళోకి నేను ఈ రథంలో రాను, ఇది కంసుడి రథం, ఇక్కడ వరకే నేను దీంట్లో వస్తాను, నువ్వు రథం తోలుకుని వెళ్ళిపో అనగా, నా ఇంటికి రాకూడదా? పోనీ కంసుడి ఇంటికి వెళ్ళకపోతే వెళ్ళకపోయావు, నేను నీ భక్తుణ్ణి, నా ఇంటికి విచ్చేయుము నీ అంఘ్రి సరోజరేణు నికరము శోకం నా ఇల్లు పవిత్రం బగు శ్రీయుత నీ భటుని పెద్ద చేయంతగదే. ప్రభు ఒక భాగ్యం నాకు ప్రసాదించవా, ఎన్నాళ్ళటి నుంచో నేను కోరుకుంటున్న ఒక వరం నాకు ఇవ్వవా, ఈ రథంలో కూర్చుని నా ఇంటి దాకా వస్తే నేనెంతో సంతోషిస్తాను. ఎందుకో తెలుసా, ఏవో పనికి వాళ్ళని ఇళ్ళు కట్టుకుని మేము బతుకుతున్నాం, నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టావనుకో నీ కాలి కింద ఉన్న దుమ్ము మా ఇంట్లో పడుతుంది, నీ పాద ధూళితో నా ఇల్లు పరమ పవిత్రమైపోతుంది.
నిజంగా నీ పాదం అందులో పెట్టావంటే గృహప్రవేశం నేను ఇప్పుడు చేసినట్టు ఆనందిస్తాను. సకల వాస్తుదోషాలని పోగొట్టి మానవుల్ని తరింపజేసే నీ పాదధూళి నా ఇంట్లో ప్రవేశపెట్టవా. ఈ సేవకుణ్ణి నీ భటుణ్ణి మన్నించి రావా అని అడిగితే విశ్వరూపం చూపించాడు కానీ ఇంట్లోకి మొత్తం రాలేసామండి ఆయన. కుదరదంతే, యాదవ కులం మీద ద్వేషంతో ఉన్న నీచాతి నీసుడైన కంసుణ్ణి చంపేదాకా ఎవరింటికి రానని నేను శపథం చేశాను. అందువల్ల మళ్ళీ ప్రశ్నించక, మారు మాట్లాడక, నన్ను బలవంతపట్టక ఈ రథం తోలుకుని వెళ్ళిపో. పొద ఈ చందనము గొను చుపురమున కనుక ఈ రథం తోలుకుంటూ వెళ్ళిపో, నేను రానన్నాడు ఆయన. కృష్ణునికి ఎక్కువ బతిమాలకూడదు. గురువులు ఇంక మేము చెయ్యమంటే చెయ్యరంతే, వాళ్ళని ఎక్కువ గట్టిగా బతిమాలకూడదట. అందుకని అలాగే అన్నాడు, వాళ్ళని దింపి వెళ్ళిపోయాడు. సరిగ్గా వీళ్ళు అక్కడ దిగే సమయానికి అంతకుముందే వచ్చి పడ్డారటే తక్కిన పిల్లలు, నందుడు మొదలైన వాళ్ళు. ఎడ్ల వాళ్ళ మీద నడిచిన వాళ్ళు ముందొచ్చారు, రథం మీద వచ్చిన వాళ్ళు వెనకొచ్చారు. కారణం మధ్యలో యమునా నదిలో 2-3 గంటలు ఆగిపోయారు వారు. అందుకని ఈలోపు కుందేలు తాబేలు కథలాగా తాబేళ్ళు వచ్చాయి, కుందేలు వెనకొచ్చింది. ఇప్పుడు పిల్లలు, కృష్ణ ఎప్పుడో వస్తాం అనుకున్నాం, ఇప్పటికొచ్చావేమిటంటే మధ్యలో కొన్ని పనులు ఉన్నాయిలే, అందువల్ల ఆలస్యంగా వచ్చాను అన్నట్ట. ఇప్పుడు ఈ పిల్లల్ని వెంట పెట్టుకుని, ముసలివాళ్ళని మీ పార్టీ అంతా మీది, ఓల్డ్ ఏజ్ హోమ్ మీకు మీరు పండి, మేము పిల్లలమంతా కలిసి నగరం తిరుగుతామన్నట్ట. సరదాగా పెద్దవాళ్ళంతా ఒకవైపు వెళ్ళిపోతే కృష్ణుడు, కృష్ణుడి స్నేహితులైన పిల్లలు కలిసి మధురానగరం అంతా కాలినడకతో తిరగడం మొదలుపెట్టారు. పెద్ద పెద్ద భవనాలు, 70 అంతస్తులు 80 అంతస్తులు ఉన్న విశాలమైన భవనాలు, చంద్రకాంత శిలా వేదికలతో కూడినటువంటి అద్భుతమైన సభాభవనాలు, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళారట. ఇంతలో శ్రీకృష్ణుడు ఊళ్ళోకి వచ్చాడనే విషయం మొత్తం మధురానగరంలో ఉన్న వాళ్ళందరికీ క్షణంలో తెలిసిపోయింది. ఏ వాట్సాప్లు ఆ రోజుల్లో అయినా తెలిసిపోయింది. ఇప్పుడంటే నిమిషాల్లో లైవ్లు వెళ్ళిపోతున్నాయి, కానీ పూర్వం అదేం లేదే. అయినా సరే కృష్ణుడు అలా నగర పొలిమేర దగ్గరకు వచ్చాడో లేదో, ద్వారం దగ్గరకు వచ్చాడో లేదో, మొత్తం మధురానగరంలో పాకేసిందట కృష్ణుడు వచ్చిన వార్త. దాంతో మొత్తం ఆడవాళ్ళంతా లేచిపోయారు. శ్రీకృష్ణుడు ఇంతకాలానికి వచ్చాడని విన్నాం. శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యం, ఆయన లీలలు పెద్దలు చెప్పుకుంటూ ఉంటే విన్నాం. అటువంటి కృష్ణుడు వచ్చాట ఆయన, అందరూ చక్క చక్క వీధుల్లోకి రావడం మొదలెట్టారు. ఒక ఆవిడ స్నానం చేస్తోంది, స్నానం మధ్యలో నుంచి వచ్చేస్తుంటే మొగుడు అదేంటి అలా వెళ్ళిపోతున్నామంటే, బోడి స్నానం తర్వాత చూద్దాం, కృష్ణుడు వచ్చి వెళ్ళిపోతాట, ఇల్లు దాటి వెళ్ళిపోతే చూడలేమని. స్నానం చేసి చేయకుండా ఒక ఆవిడ వచ్చింది, జుట్టు ముడేసుకుంటున్నావిడ మధ్యలో వచ్చేసింది, పువ్వులు పెట్టుకుంటున్నావిడ పువ్వులు కింద పారేసింది, పిల్లాడికి పాలిస్తున్నావిడ పిల్లాడిని డామర్ కింద పారేసింది, ఒక ఆవిడ భర్తకి కాళ్ళు నొక్కుతుందట మంచం మీద కూర్చుని, ఆ కాళ్ళు టక్కన మంచం మీద కొట్టింది. అమ్మో నా కాళ్ళు అంటే నీ కాళ్ళు తర్వాత చూద్దాం, కృష్ణుడు వచ్చి వెళ్ళిపోతే చూడలేమందిట. ఏం రాశారండి పోతన గారు ఇక్కడ? నీళ్లు ఆడియు ఆడకయు, పువ్వులు ముడిచియు ముడువకయు, స్నానము చేసియు చేయకయు, వలువలు ధరించియు ధరింపకయు, భర్తలకు పాదసేవ చేసియు చేయకయు, ఇలా అన్నీ మర్చిపోయి బయలుదేరి వచ్చేసారు. ఎందుకని? కృష్ణుడు వీధుల్లోంచి చెడుతున్నాడు, ఎక్కువసేపు ఉండడు. మన ఇంటి ముందుకు వచ్చే సమయమునకు ఆయన చూడకపోతే, వీధి దాటి వెళ్ళిపోతే మళ్ళీ ఆయన దొరుకుతాడో లేదో అనుకుని ఎవరికి వాళ్ళు మేడలెక్కి మిద్దెలెక్కి అరుగుల దగ్గరకు వచ్చి కృష్ణుని చూచి పులకించిపోయారు. నంద తపఃఫలంబు నంద తపఃఫలంబు సుగుణంబుల పుంజము గోపకామిని బృందము నోము పంట సిరివిందు దయాంబుధి యోగి బృందముల్ డెందములందుకో రెడ్డు కడింది నిధానము చెరవచ్చనో సుందరులారా రెండు చనిచోతము కన్నుల కోర్కిదిరగన్. ఎన్నాళ్ళయ్యింది కృష్ణుని మనం చూసి. ఎప్పుడో పుట్టిన, మధురలో పుట్టిన బృందావనానికి వెళ్ళిపోయాడు పాపం. ఇప్పటికి మనం చూడగలిగాం ఈయనెవరు. నందుని తపస్సుకి ఫలితం సుగుణాల రాశి, గోపికలు నిరంతరం హృదయంలో కోరుకునే పరమాత్ముడు, యోగులు మనస్సులలో ధ్యానం చేసేది ఈయన్నే, అంటే యోగుల హృదయాలలో నివసిస్తాడు ఆయన. అటువంటి మహానిధి, మోక్షనిధి, దైవనిధి మన ఇళ్ల ముందుకు వచ్చాడు. రండి చూద్దాం, ఈ క్షణం దాటితే మళ్ళీ ఆయన్ని చూడలేము అని ఈ క్షణములతో వీక్షించడం మొదలుపెట్టారు వాళ్ళు. వాళ్ళందరి చూపులు చూస్తూ అందరిని ఆశీర్వదించుకుంటూ ముందుకెళ్ళాట. ఇంతలో ఎదురుగుండా ఓ రజకుడు, వాడితో పాటు చాలామంది ఇంకా ఉన్నారు, వాళ్ళందరినీ వెంట పెట్టుకుని వాడి గుంపంతా వెంట పెట్టుకొచ్చాడు. వాళ్ళందరికీ వీపు మీద ఇంతంత మూటలు ఉన్నాయి, బట్టల మూటలు. వాడు కౌశిని యొక్క ప్రధాన రజకుడు, కౌశిని బట్టలన్నీ బాగా ఉతికి ఇస్త్రీ చేసి పట్టుకొస్తున్నాడు.
తక్కిన వాళ్ళు కంసుడి తమ్ముళ్ళకి కంసుడి యొక్క సేవకుల యొక్క బట్టలు మూటలు పెట్టుకొస్తున్నారట. దాదాపు ఒక 100 మంది ఉన్నారు. ఇంతలో కృష్ణుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఓ రజకోత్తమ, నేను కంసుడికి మేనల్లుణ్ణి, మేము ఎక్కటో పల్లెటూళ్ళలో ఉంటాం, కట్టుకోవడానికి మాకు మంచి బట్టలు లేవు, ఎందుకంటే పల్లెటూళ్ళలో ఉంటాం కనుక మేము ఏవో గోచి గుడ్డలు ముతక బట్టలు కట్టుకుంటాం, ఖద్దరు బట్టలు కట్టుకుంటాం. నీ దగ్గర మూటలు ఉన్నాయి, మూటల్లో బయటికి తొంగి చూస్తున్న పట్టు వస్త్రాలు కనబడుతున్నాయి, మెత్తగా ఎంత బాగున్నాయో ఆ బట్టలు, దయతో మాకు కట్టుకోవడానికి బట్టలు ఇవ్వవా, బట్టలు మేము కట్టుకున్నాక నిన్ను ఆశీర్వదిస్తాం, నీకు మేలవుతుంది, బట్టలు ఇవ్వవా అన్నట్ట. అసలు కృష్ణుడి ముఖం చూస్తే అందరూ ఇస్తారు. వాడి కర్మ ఏంటో తెలుసా, వాడు పూర్వం రాముడి కాలంలో సీత మీద నింద వేసినటువంటి వాడు, వాడు ఈ జన్మలో మళ్ళీ వచ్చాడు. అందుకే ఏమైపోయింది, ఆ పూర్వజన్మ వాసన ఉంటుంది కదా. నిజానికి వాడు రజకుడు కాసుమా, దమష్ట్రాకరాళుడని ఒక రాక్షసుడు, ఆ దౌర్భాగ్యుడు ఇలా పుట్టాట. అందుకే వాడు ఏమన్నాడు, పళ్ళు పటపట కొరికి, ఎరా మా మహారాజు గారి బట్టలు నీకు ఇవ్వాలా, మా మహారాజు చక్రవర్తి ఆయన బట్టలు ఎవ్వడూ కోరుకోడు, కోరుకుంటే చస్తాడు. అప్పటికే వాడు బాగా తాగున్నాడండి, 3వ నెంబర్ షాప్ అంతా వాడిదే, తెగ తాగేసి ఉన్నాడు. అందుకని తాగి 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 ఆ మైకంతో కళ్ళు గిర్రును తిరుగుతూ ఉండగా, ఎట్టెట్రా మనుజేంద్రు చేలములు మీకి పాడియే మేరలు కట్టం బోలుదిరే పయోఘృత దతిగ్రాసంబులన్ మత్తులై ఇట్టాడందనిగాక మీకి భంగినోరాడిడిన్ కట్ట ప్రాణము కోలుపోయేది సుమి కంసోద్ధతిని దింభక. వరి కుర్రాడా, నువ్వెంత నీ బతుకెంత, ఎక్కడో అడవుల్లో ఆవులు మేపుకుంటూ బతక్క నగరానికి వస్తావా, వచ్చిన వాడివి తిన్నగా ఉండక మా మహారాజు గారి బట్టలు పట్టు వస్త్రాలు కట్టాలని కోరుకుంటావా, మా రాజుగారి సొమ్ము తీసుకోవడానికి రాజరాజు కూడా ఉనికిపోతాడు, అటువంటిది నువ్వు ఇంత దర్జాగా అడుగుతావా, పైగా మేనల్లుళ్ళు అంటావా మా రాజుగారికి, మా రాజుగారికి మేనల్లుడు లేరు అల్లుళ్ళు లేరు అని కఠినంగా పలికేట. దాంతో కృష్ణుడు చెయ్యిలా చాచాడు, ఈ చెయ్యి కత్తిలా చాచి మెడ మీద ఒక్క దెబ్బ కొట్టాట. అలా పుట్టింది కరాటే. కృష్ణుడే కరాటే ఫైటింగ్ కనిపెట్టినవాడు. ఘోర కరాగ్రతలంబున ధీరుడు కృష్ణుండు శిరము తెగిపడగొట్టెను. ఈ చెయ్యిల కత్తిలా చాచి మెడ మీద ఒక్క దెబ్బ కొట్టగానే దెబ్బకి తల తెగి 1 కిలోమీటర్ దూరం పడిందిట, నెత్తురు చిమ్మింది. అప్పుడు మనకు అనుమానం రావచ్చు, ఈ మాత్రానికే చంపాలానని. దంష్ట్రాకరాళుడు అని రావణాసురుడి యొక్క ఒక కజిన్ ఉన్నాడు, ఒక సోదరుడు. వాడు సీతారాములు విడదీయడానికి శూర్పణఖతో కలిసి పన్నాగం పన్ని రజక వేషంతో అభాండం వేశాడు. ఇది మీకు సంపూర్ణ హనుమద్వైభవంలో చెప్పాను, ఒకసారి మళ్ళీ ఆ హనుమద్వైభవం వినండి, అప్పుడు అర్థమవుతుంది. వాడు చచ్చి నరకాలు అనుభవించి మళ్ళీ పుట్టాడు. శ్రీకృష్ణుడి చేతిలో చస్తే కానీ ఆ పాత పాపం పోదు, పోకపోతే మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ చస్తాడు, నరకాలు అనుభవిస్తాడు. అందుకనే కృష్ణుడు కావాలని వాడిని చంపి ఆ జన్మతో వాడికి విముక్తి కలగజేసి వాడిని తన లోకానికి పంపేశాడు. ఈ విధంగా వాడి తల నరికి ఆ తర్వాత తక్కిన వాళ్ళకే చూడగానే వాళ్ళంతా మూటలు అక్కడ పారి పుంజాలు దెంపుకుని పారిపోయారు. ఇప్పుడు ఈ ఒకటి తెచ్చాడు, మిగతా వాళ్ళంతా మూటలు పారేసిపోగానే కృష్ణుడు ఆ మూటిప్పెట్ట, అందులో తనకి కావలసిన మంచి పసుపచ్చని పట్టు వస్త్రం తీసుకున్నాడు, మేనమామ బట్ట, అందుకని మేనలుడు గారు కట్టుకున్నారు. తర్వాత అందులోంచి నీలవస్త్రం బలరాముడికి ఇచ్చాడు, తక్కిన పిల్లల్ని రే తీసుకోండి రన్నట్ట. వాళ్ళంతా తలకో బట్ట తీసుకుని శుభ్రంగా కట్టుకున్నారు. ఇంకా బోలుడు బట్టలు మిగిలిపోయాయి పట్టు వస్త్రాలు, అందుకని వాటిని పిలిచి ఆ ఊళ్ళో ఉన్న కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి ముష్టి వాళ్ళకి పంచి పెట్టడం మొదలెట్టారట. అత్త సొమ్ము అల్లుడు దానం అంటారే, కాదు కాదు, మేనమావసం మేనలుడు దానం చేశాడు. ఈ విధంగా అందరికి ఇచ్చేసేట. వాళ్ళు ఆనందపడిపోయి, ఈ నగరంలో ఎప్పుడూ ఒక గుడ్డ మొక్క ఇవ్వలేదండి కౌసుడు, ఆహా నువ్వు వచ్చావు, బొడ్డోడువైనా గుడ్డలు ఇచ్చావని ఆయన అని ఆ కుర్రవాడిని ఆనందంతో పరవశించి ప్రశంసించారట. ఆయన జగన్నాథుడు, అందరికీ అన్నీ ఇచ్చేవాడు, ఇవాడు వస్త్రాలు ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఈ వస్త్రాలు కట్టుకుని పెడుతూ ఉంటే అక్కడ ఒక సాలివాడు చూశాడు, సుధాముడు అంటారు ఆయన్ని, మాలాకారుడు. ఆ మాలాకారుడి పక్కన ఇంకొక ఆయన ఉన్నాడు, ఒక ఆయనేమో పద్మశాలి, మరొక ఆయనేమో మాలాకారుడు, అంటే మాలలు కట్టేవాడు. ఈ ఇద్దరు చూశారు. అందులో ఒక ఆయన ఏం చేశాడు, నాయన కృష్ణ బట్టలు బాగున్నాయి కానీ కుచ్చిళ్ళు సక్రమంగా పెట్టుకోలేదు అని ఏం చేశాట, ఒక వాయకుడు, వాయకుడు అంటే చక్కగా బట్టలు నేసేవాడు, ఆ బట్టలను అందంగా తయారు చేసేవాడు, ఆయన కృష్ణుడి దగ్గరికి పిలిచి చక్కగా కుచ్చిళ్ళు పెట్టి కృష్ణుడు బట్ట ఎలా కట్టుకుంటే అందంగా ఉంటాడో అలా కట్టేట. అప్పుడు కృష్ణుడు మెచ్చుకుని, నువ్వురా, మీ వంశం కలకాలం తరించుగాక, మీ వంశంలో ఉన్న వాళ్ళందరికీ కీర్తి వచ్చుగాక, వస్త్రములు నేసిన మీకు ప్రపంచ ప్రఖ్యాతి వచ్చుగాక, నీకు నీ కుటుంబానికి మోక్షం ఇస్తున్నానన్నాడు. ఈ విధంగా వాయకుడు కేవలం బట్టలు అలంకరించినందుకు ఆయనకి మోక్షం ఇచ్చేశాడు. ఆయన జ్ఞానులు అలా గౌరవిస్తారు.
ఇంతలో పక్కనున్న మరొక ఆయన చూశాడు. ఇంతకి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ బట్టలు కట్టిన వాడికి కేవలం మోక్షం తర్వాత ఇవ్వడం సరే, తన రూపం ఇచ్చేటండి, సారూప్యం ఇచ్చేట. అంటే ఆ రోజు నుంచి కృష్ణుడిలో ఉండేవాట ఆయన. కృష్ణుడిని చూస్తే ఆయన చూడక్కర్లేదు, ఆయన చూస్తే కృష్ణుడు చూడక్కర్లా. ఇంతలో పక్కనున్న సుధాముడిని ఒక మాలలు కట్టుకునేవాడు, పూల కొట్టువాడు చూశాడు. ఆయన దగ్గరికి పిలిచి, బట్టలు చాలా బాగున్నాయి, కుచ్చిళ్ళు కూడా మా వాడు బాగా పెట్టాడు, ఎన్ని ఉన్నా మెడలో దండలేకపోతే బాగుండదని దగ్గరికి పిలిచి, చక్కగా మెడలో తులసి, పారిజాత పుష్పాలు, మల్లెలు మొదలైనవి గుచ్చిన దండ వేశాడు. దాంతో శ్రీకృష్ణుడు వనమాలికా విరాజిత విశాల వక్షుడయ్యాడు. అప్పుడు ఆయన మెచ్చుకుని, నీకేం కావాలో కొరుకో, ఆయనకేమో సారూప్యం ఇచ్చాను, నీకు నేను ఇవ్వను, అడిగితే ఇస్తాను, ఏం కావాలన్నట్ట. నాకేం కావాలి, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందారా నాకు దయచేయగదే. ఈ పద్యం ఇక్కడదనమాట. నాకు వేరే ఏ కోరికలు లేవు, నిత్యం నీ పాదాలు సేవించాలి. నీ పాదములు సేవించే భక్తులు ఉంటారుగా, ఈ ఒంగోలు వాళ్ళు, వీళ్ళతో స్నేహం కావాలి. నీ పాదసేవ కావాలి, నీ పాదభక్తులతో స్నేహం కావాలి. భక్తులతో స్నేహం చాలా మంచిది, పాపాత్ములతో స్నేహం చేయకూడదు. కానీ నిత్యం తరగని ప్రాణి దయ కావాలి. ప్రతి ప్రాణిని నేను దయతో చూడాలి, అలాంటి దయ ప్రసాదించు. నువ్వు తపస్సు చేసిన వాడి కోరికలు తీర్చే కల్పవృక్షానివి, అందుకే నేను ఇది అడుగుతున్నాను ఇమ్మంటే తథాస్తు అన్నాడు ఆయన. ఇంకిక్కడి నుంచి మడి కొంచెం ముందుకెళ్ళారు. ఇంతలో దారిలో కొంతమంది ఆడవాళ్ళు కనబడ్డారు. అందులో ఒక ఆవిడ పొట్టిగా చేతులు వంగిపోయి ఉంది, నడుం గూనితో ఉంది, మోకాళ్ళు వంగున్నాయి, మూడు వంకర్లు ఉన్నాయి, కాళ్ళు చేతులు నడుము వంగి ఉంది కనుక ఆవిడకి త్రివక్ర అని పేరు. మూడు వంకర్లతో ఉంది, ముఖం పర్వాలేదు కానీ శరీరం వంగిపోయి అసహ్యంగా తయారైందిట. ఆవిడ దగ్గర ఓ పెద్ద పెట్టి ఉంది, ఆ పెట్టి నిండా సుగంధ ద్రవ్యాలు, పెర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఆవిడ పెర్ఫ్యూమ్స్ ఫ్యాక్టరీ పెట్టుకుంది, తయారు చేస్తూ ఉంటుంది. ఆవిడ చూచాడు కృష్ణుడు, దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ పేరు కుబ్జ. కుబ్జ అంటే ఏమిటి, గూనిది అని అర్థం. ఈ వీపు మీద గూని ఉన్నవాడని కుబ్జ అంటారు. మనకి రామాయణంలో మంధర లేదు, అది కుబ్జే, గూనిది. అలాగే ఈవిడ గూని ఆవిడ, ఆవిడ పక్కన చెలికెత్తులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర డబ్బాలు ఉన్నాయి, ఆ డబ్బాల నిండా సుగంధ ద్రవ్యాలు ఉన్నాయట. ఇలా కిష్ కిషర్ కొట్టుకుంటే ఒంటికి సువాసన వస్తుందన్నమాట, చెమటకం పురాదు. అలాంటి సుగంధ ద్రవ్యములతో ఆవిడ వస్తూ ఉంటే కృష్ణుడి దగ్గరికి వెళ్ళి సుందరి అన్నాడు. ఒళ్ళు మండిపోయింది ఆవిడకి. ఆవిడ చూస్తే కురూపి, ఒక కురూపి దగ్గరికి వెళ్ళి ఆహా సుందరి అంటే ఒళ్ళు మండదండి మరి. ఆవిడ చురుగ్గా ఇలా తలపైకెత్తి చూసింది. కృష్ణుడు చూడగానే కోపం అంతా దిగిపోయిందిట. ఆ కృష్ణుడి ముఖం చూడగానే ముద్దు పడిపోయి ఆవిడకి ముద్దొచ్చి ఆనందం వచ్చి, అంతలోనే కృష్ణుడు సుందరి అన్నందుకు దెప్పినందుకు కొంచెం లోపల నొచ్చుకుని ఇలా అందిట, చక్కని వాడవవుదు చక్కని వాడవవుదు సరసంబుల నొంపకుము ఎల్లవారికి చక్కదనంబులెక్కడివి చారు శరీర త్రివక్రయండ్రు నే నిక్కము కంసుదాసిని వి నిర్మల లేపన విద్యదానన్మిక్కిలి రాజు మెచ్చు విలేపనముల్ తగమీరు ధరింపరే. చాలా చక్కగా ఉన్నావు నువ్వు, అందంగా ఉన్నావు. అంత మాత్రం చేత మాలాంటి వాళ్ళని సరసాలతో దెప్పి బాధ పెడతావా? అలా సరసాలతో బాధ పెట్టకు. అయినా పూర్వజన్మ సుకృతం వల్ల కొందరు అందంగా ఉంటారు, పూర్వజన్మ పాపం వల్ల కొందరు వికారంగా ఉంటారు. అందరికీ అందం రమ్మంటే వస్తుందా? ఒక్కొక్కరి యోగం ఒక్కొక్కరిది. మహాత్మా, నన్ను త్రివక్ర అంటారు, కంసునికి దాసీదానిని. మా మహారాజు గారు అప్పుడప్పుడు మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తూ ఉంటాడు. వాడు కూడా కొన్ని కంట్రీస్ ఉన్నాయిలేండి, వాళ్ళు ఏడాదికి ఒకసారి స్నానం చేస్తారు ఇండియా వచ్చి. అలాగా మా వాడు అప్పుడప్పుడు స్నానం చేయడు. చెయ్యకపోయినా శరీర సువాసనతో ఉండడానికి వీలుగా మేము తయారు చేసిన ఈ గంధములు లేపనములు ఒంటికి పూసుకుంటాడు. అందుకని ఈ లేపనములు తయారు చేసి మహారాజు గారికి ఇవ్వడానికి వెడుతున్నాం. ఇంతలో నువ్వు కనిపించావు, నీకంటే ఈ లేపనములు పూసుకోవడానికి అర్హుడెవడు రా అని పిలిచి తన చేత్తో ఆ డబ్బాలో ఉన్న గంధం తీసి ఒళ్ళంతా పూసిందిట. అప్పుడు ఆయన చందన చర్చిత నీల కళేవరుడయ్యాడు. అదనమాట, ఆయన శరీరం నీలంగా ఉంటుంది, ఒళ్ళంతా చందనం పూసింది. చర్చితం అంటే పూయుట,
ಚಂದನ ಚರ್ಚಿತ ನೀಲ ಕಳೇ ಬರ ಪೀತವಸನ ವನಮಾಲಿ. ಇಪ್ಪುಡು దీన్ని బట్టి రాశాడు అద్వైత జయదేవుడు. ఆయన పీతవస్త్రం పసుపచ్చ బట్ట కట్టాడు, ఒళ్ళంతా చందనం పూసుకున్నాడు, మెడలో ఇందాక ఇచ్చాడుగా సుధాముడు మాల ఉన్నది, ఇప్పుడు ఆయన ఏమయ్యాడు వనమాలి అయ్యాడు అనమాట. ఎంత అందమైన భవనం అండి జయదేవుడివి. జయదేవుడు వంటి కృష్ణ భక్తులు అరుదుగా ఉంటారన్నమాట. అందుకే ఎప్పుడు వీలుంటే అప్పుడు ఆయనకి సంబంధించిన పాటలు వినవలసిందే, అవి చదవలసిందే అనమాట. అపూర్వ భావములు. ఇప్పుడు కృష్ణుడు సంతోషించాడు. సుందరి, ఇందాక నేను సుందరి అన్నందుకు నువ్వు చురుగ్గా చూశావు, అందరికీ అందం ఉంటుందా లేదా అన్నావు అంతే కదా అని దగ్గరికి పిలిచి ఆవిడ కాళ్ళ మీద తన కాళ్ళ బొటన వెళ్తూ ఒక్క నొక్కు నొక్కి గడ్డం కింద చెయ్యి పెట్టి టిక్కునిలా కొట్టాట. ఇంకేముంది, గూరిపోయి ఇలా నిటారుగా నిలబడిపోయింది. ఆవిడ ముఖం శచీదేవి కంటే అందంగా తయారైందన్నాడు కృష్ణుడు. అలా అనడంతో గడ్డ కింద ఇలా చేయి పెట్టి పైకి లేపడంతో వంకరలన్నీ సరిపోయాయి. ఎవరికైనా వంకరలు ఉంటే ఆయన దగ్గరికి అందుకే వెళ్ళాలి. అన్ని వంకరలు, మన బుద్ధి వంకరలు కూడా తొలగించే పరమాత్ముడు ఆయన. అందుకని సైరంధ్రిన్ విభవ విజిత శక్ర పురంధ్రిన్, శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడి యొక్క పురంధ్రి భార్య ఎవరు, శచీదేవి. శచీదేవి కంటే అందగత్యతో ఆవిడ సంపదలతో నిండిపోయిందట. పరమాత్ముడు ఒక్క క్షణంలో ఇంత చందనం పూయడంతో సంపదలు ఇచ్చాడు, అందం ఇచ్చాడు. అసలు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా, భగవంతునికి షోడశోపచారాల్లో గంధం ఇస్తే పుణ్యం వస్తుంది, గంధాత్ పుణ్య అని. గంధం ప్రసాదిస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వల్ల ఏమవుతుంది, శరీరం బాగుపడుతుంది, ఆరోగ్యవంతం అవుతుంది, సంపదలు వస్తాయి. ఒక్కొక్క ఆ ఉపచారం వెనక అతను ఒక్కొక్క లాభం ఉన్నది. డబ్బు కావాలంటే ఏం చేయాలి, ధూపం ఇవ్వాలి, ధూపాదైశ్వర్యం గంధాత్ పుణ్య. అందుకే భగవద్గీతలో పుణ్యో గంధ అన్నాడు. దీపం ఇస్తే పిల్లలకి జ్ఞానం వస్తుంది, మా పిల్లలకి చదువు కావాలనుకున్న వాళ్ళు రోజు వాళ్ళ చేత దీపారాధన చేయించండి, డబ్బు కావాలనుకుంటే ధూపం ఇప్పించండి, గంధం పూయిస్తే పుణ్యం వస్తుంది, పాపాలు పోతాయి. ఒకసారి ఎప్పుడో నేను షోడశోపచారాలు ఎందుకు చెయ్యాలో దాదాపు ఒక 8 గంటల్లో క్యాసెట్ చేశాను. అలాంటివి వింటే ఈ ఉపచారం ఎందుకు చెయ్యాలి అని అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఆవిడ పరమ సౌందర్యవతి అయిపోగానే పక్కనున్న వాళ్ళంతా చప్పట్లు కొట్టారట, ఎందుకు కొడుతున్నారండి ఆవిడకి, ఇంకా పూర్తిగా అర్థం కాల, నిటారుగా నిలబడింది కానీ ముఖం అందంగా అయ్యింది అని తెలియదు కదా. అందుకని ఏమిటంటే, ఏం అందంగా ఉన్నావే, ఇప్పుడు నేను చూస్తే ఆడవాళ్ళమైన మాకే ఈర్ష్య కలుగుతుందన్నారట పక్కవాళ్ళు. అప్పుడు ఆవిడ అర్థం దగ్గర లేదు, ఎలా తన అందం చూసుకోవడం, కృష్ణుడి బుగ్గల్లో చూసుకుందిట. కృష్ణుడి బుగ్గలో అర్థం, అర్థం లాంటి చెక్కిళ్ళు చూసి ముద్దొస్తుందంటామని ఎందుకు రాశారనుకుంటారు మరి. ఆయన చెక్కిళ్ళు అద్దంలో ఉన్నాయట, ఆ బుగ్గల్లో ఇలా చూసుకుని తన రూపం తానే చూచి మూర్చిపోయింది. అబ్బా ఇదే నా అందం అనుకున్నది, ఆ కృష్ణుడు వస్తే ఎంత బాగుండాలి అనిపిస్తుంది నాకు, ఈ దిక్మాల చుట్టూ బాగుండాలని కొంచెం కోరిక. అందుకని కృష్ణుడు వస్తే ఒకసారి నెత్తి మీద అలా చెయ్యెట్టాడంటే నిగనిగలాడిపోదటండి చుట్టూ మరి. అందుకని ఇప్పుడు ఆ అందాన్ని చూచి కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణ సుందరి అన్నందుకు నన్ను సుందరిని చేసావు, నా ఇంటికి రాని కొంగు బుచ్చుకులు అక్కొచ్చింది, మా ఇంటికి రాని నీకు సేవ చేస్తానంటే ఇప్పుడు కాదు, నీకు మాట ఇచ్చాను ఎప్పుడో ఒకప్పుడు వస్తాను, ముందు మా మేనమావ గారికి కొంచెం వీపు సాపు చెయ్యాలి, ఆ పని అయ్యేదాకా ఎవరింటికి వెళ్ళను అని ఆవిడ పంపేశాడు. ఇంకిక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు. అప్పటికి సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఆ సమయంలో కంసుడి యొక్క ధనుశ్శాల కనపడింది, అందులో పెద్ద విల్లుంది, ఆ వింటికే రేపు యజ్ఞం చేయబోతున్నారు. ఆ శాలలోకి వెళ్ళి మేము కొంచెం ధనుస్సు చూడవచ్చా అంటే కాపల వాళ్ళు చూడొచ్చులే అన్నారట. చూడడానికి వెళ్ళి కృష్ణుడు అనాంతంగా ఆ విల్లు చేత్తో పుచ్చుకుని గట్టిగా ఎక్కుపెట్టాడు, పెళ్ళును విరిగిపోయింది అది. ఆనాడు శివధనుర్భంగం చేశాడు రామావతారంలో, ఇప్పుడు కంసధనుర్భంగం అయ్యింది. దాంతో ఓరి దుర్మార్గుడా, విల్లు చూస్తా చూస్తానని విరగొడతావా అని అమాంతంగా కాపలవాళ్ళు మీద పడగానే ఈ విరిగిపోయిన వింటి ముక్కలు చెరోటి పుచ్చుకుని వచ్చిన వాళ్ళు వచ్చినట్టు 4 పీకి చంపేశారట, మొత్తం కాపలవాళ్ళని చంపేశారు. ఆ విల్లు విరిగిన శబ్దమునకే భోజరాజు కౌశల్ యొక్క గుండె ఆగినంత పని అయ్యింది. వాడు ఉలిక్కిపడి, అమ్మా ఏమిటి శబ్దం అని అంతలోనే తేరుకుని, ఏం జరిగిందో చెప్పండి అనగా కాపలవాళ్ళు కొంతమంది పరుగు పరుగును వెళ్ళి జరిగిందంతా చెప్పారు. మహారాజా నీ ధనుస్సు విరిగిపోయింది అనగానే వాడి గుండె అప్పుడే ముక్కలైపోయిందిట. దాంతోపాటు బలరామకృష్ణులు ఆ ధనుఖండములతో విల్లు యొక్క ముక్కలతో కాపలవాళ్ళందరినీ చంపారనగానే, ఓరి ఇంత పరాక్రమవంతులను అనవసరంగా పిలిపించుకున్నానేమోనని వాడికి భయం కలిగింది. ఇంకా తెల్లారేక బలరామకృష్ణుని చంపడానికి వెంటనే ఏం చేశాడు, వాడి దగ్గర ఓ పెద్ద ఏనుగు ఉన్నది, ఆ ఏనుగు పేరు కువలయ్యాపీడం. ఆ ఏనుగు యుద్ధంలో 10,000 ఏనుగుల్ని చంపిన కొండంత ఏనుగు. ఆ ఏనుగుని మేపే మావటివాడిని పిలిచి, మావటివాడ రేపు బలరామకృష్ణులు మా సభాభవనానికి వస్తారు,
సభాభవనం అంటే ఎలాంటిది? అది ఇప్పుడు స్టేడియం లాంటిది అనమాట. నేను మంచి మీద ఎత్తుగా కూర్చుంటాను, చుట్టూత మెట్ల మీద అందరూ కూర్చుంటారు, ఆ మధ్యలో రంగస్థలం ఉంటుంది. ఆ రంగస్థలంలోకి బలరామకృష్ణుని రమ్మంటాను. వాళ్ళు వచ్చేలోపు ఆ రంగస్థలానికి వచ్చే సింహద్వారం దగ్గర నీ ఏనుగుని పెట్టి వాళ్ళని తొక్కించి పీనుగుల్ని చెయ్యాలి. ఈ పని చేసావంటే నీకు రెట్టింపు జీతం ఇస్తాననగానే అలాగే చేస్తానండి అన్నాడు వాడు. అయినా ఏనుగు కూడా చంపలేదేమో బలరామకృష్ణుని అనే భయంతో వాడు మల్లుల్ని పిలిచాడు. వాడి దగ్గర కొంతమంది మల్లులు ఉన్నారు, చాణూరుడు, ముష్టికుడు, శలుడు, తోశలుడు, కూటుడు మొదలైన వాళ్ళు. ఈ మల్లుల్ని పిలిచి రేపు బలరామకృష్ణులు సభలోకి ఒకవేళ వచ్చినట్టయితే మల్లయుద్ధానికి సరదాగా రమ్మని పిలిచి నల్లుల్ని నలిపినట్టు నలిపేయండి, చంపేయండి. అలా చంపేసినట్టయితే మీకు బ్రేక్ఫాస్ట్గా పొద్దుటిపూట 1000 కోడిగుడ్లు ఎక్కువ ఇప్పిస్తాను, మధ్యాహ్నం పూట భోజనానికి 500 మేకపోతులు ఎక్కువ ఇప్పిస్తాను. వాడు ఒక్కొక్కడు 500 మేకపోతులు తినేసేవాటండి సునాయాసంగా. అమ్మ బాబు వాళ్ళు సామాన్యులు కాదు, అందుకని మీకు మంచి తిండి పెట్టిస్తానడగాని అలాగే మహారాజా వాడు వచ్చాడంటే జబ్బసరిచి ఓ దెబ్బ కొట్టి వాడిని మట్టి కరిపిస్తామన్నారు వాళ్ళు. అయినా అనుమానం తీరలేదు వాడికి. వాడి దగ్గర మూలబలం ఉన్నారు, అంటే ఇప్పటి మాటలో చెప్పాలంటే స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అనమాట, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారే కమెండోస్, అలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారట. ఒరే, ఒకవేళ మల్లులు కూడా ఆ బలరామకృష్ణుల్ని చంపకపోతే మీ 100 మంది వాడి మీద దాడి చేసేవాడిని ముక్కలు చేసేయండి అంటే అలాగే మహారాజా అన్నారు వాళ్ళు. ఇన్ని ఏర్పాట్లు చేసుకుని మంచం ఎక్కాట. మంచం ఎక్కాడు కానీ ఆ పూట వాడికి నిద్ర పట్ల. గర్రళ్ళము మృంగుటయును ప్రేతము పరిరంభించుటయు నగ్న భావుడగుటయున్. ఇక రాత్రి వాడికి కలలు ఎలా వచ్చాయో తెలుసా? నిద్ర పట్టినట్టే పడ్డం, మళ్ళీ ఉలిక్కి పడ్డం, ఆ నిద్రలో కల రావడం, ఆ కల్లో విషం తాగినట్టు, ప్రేతాన్ని శవాన్ని కౌగిలించుకున్నట్టు, గుడ్డలిప్పుకుని ఒక్కడే ఎక్కడో తిరుగుతున్నట్టు, ఇలాంటి కళలు వచ్చి ఇక నిద్ర పట్టక, ఓరి దేవుడో ఈ రాత్రి కాళరాత్రిగా ఉందిరే బాబు, ఈ బలరాముడు కృష్ణుడు మరణించేదాకా నాకు నిద్ర లేదనుకుంటూ ఉలిక్కి పడుతూ అలాగే ఎర్రబడిన కళ్ళతో మొత్తం మీద తెల్లారేలా చూశాడు. ఆ రాత్రి బలరామకృష్ణులు పిల్లలతో కలిసి ఈ కంసుడు పిల్లలకేం అపకారం చేస్తాడోనని వాళ్ళు నిద్రపోకుండా అక్రూరుడు మొదలైన వాళ్ళు తెచ్చిపెట్టిన క్షీరాన్నం తిని అరుగుల మీదే జాగరూకులై వాళ్ళున్నారు. ప్రొద్దుటి అందరూ సభలోకి వెళ్ళాక ఆఖరణ బలరామకృష్ణులు సభాభవనంలోకి బయలుదేరారు. తీరా సభలోకి వెళ్ళబోతుంటే కువలయాపీడమనే ఏనుగుని ఢీకొలిపాడు కుంజరపాలుడు మావటివాడు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, ఒరి కుంజరపాల, మా దశకు నీ ఉద్యన్మదే భేంద్రమున్ ప్రేరేపం బలిలేదు త్రిప్పు మరళన్ ప్రేరేచినన్ నిన్ను గంభీరోగ్రాశని తుల్య ముష్టి హతులన్ భేదించినేడంతకుంచారంబుత్తు మహత్తర ద్వపముతో సిద్ధంబు యుద్ధంబునన్. ఒరి మావటివాడ, మేమేదో సభాభవనంలోకి వెడదామనుకుంటూ ఉంటే మాకేసి ఏనుగుని తోలుతున్నావు, ఈ ఏనుగు వచ్చి మమ్మల్ని చంపేస్తుందో ఏమిటో, దాన్ని పక్కకి తీయి అనగా వాడు, పక్కకి తీయను, మీ డొక్కలు తొక్కిస్తానన్నట్ట. ఓహో, మాకేసి ఏనుగు తోలద్దంటే తోలుతానని, ఏనుగు ద్వారా మమ్మల్ని పీనుగుల్ని చేయిస్తానని అంటావా? నీ సంగతి ఇప్పుడే తెలుస్తాం. నిన్ను నీ ఏనుగుని పిడికిలి వంటి గుద్దులతో సంహరించి యముడి దగ్గరికి పంపుతాం అని వాళ్ళు ఎగిరి తొండం బుచ్చుకు లాగి కింద నుంచి దూరి అటు దూరి తోకలాగి ఈ దంతాలు బుచ్చుకుని కాసేపు ఆడుకుని తర్వాత ఏనుగుని కింద పారదోసి 2 దంతములు విరగొట్టి ఆ దంతాలతో దాన్ని డొక్కలో పొడిచారట. ఆ దెబ్బకి ఏనుగు కుప్ప కూలిపోయింది కింద. ఆ ఏనుగు పడిపోతున్నప్పుడు మావటివాడు ముందు కింద పడిపోయాడు, వాడి మీద ఏనుగు పడిందిట. ఎవడు తీసిన కోతులు వాడే పడతాడన్నట్టుగా వాడి ఏనుగు కింద వాడే పని పీనుగైపోయాడు. ఈ విధంగా ఏనుగు తెచ్చింది, వాడు తెచ్చాడు. అప్పుడు ఆ దంతములు రక్తంతో తడిసిన ఏనుగు దంతాలు భుజాల మీద పెట్టుకుని గదలు పెట్టుకున్నట్టుగా ఊహో అనుకుంటూ వాళ్ళు సభాభవనంలోకి వచ్చారు. తెల్లగా నల్లగా ఉన్న బలరామకృష్ణుల్ని చూచాడు కంసుడు ఎత్తైన సింహాసనం మీద నుంచి. ఎర్రగా తడిసి ఉన్న తెల్లని ఏనుగు దంతాలు భుజాల మీద పెట్టుకుని వస్తుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క యముడిలా కనపడ్డారట వాడికి. వాడికి ఒక్క క్షణకాలం శరీరం కంపించింది, గుండెలు కంపించాయి, వణికిపోయింది, ప్రాణం పోయినట్టయింది. అయినా సరే మల్లులకేసి తిరిగి అన్నాడు. ఈ మల్లుల్లో నాయకుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు చాణూరుడు. వాడు మన ఆంధ్రవాడు, తెలుసుగా మీకు ఆ విషయం. మీరు విష్ణు సహస్రనామంలో చాణూరాంధ్ర నిషూదన అని రోజు చదవట్లేదటండి. మరి రోజు చదువుతూ దాని విషయం పట్టించుకోకపోతే ఎలాగా? చాణూరుడని పేరు కలిగిన ఆంధ్రుణ్ణి చంపినవాడు అంటున్నాం, దాని అర్థం అది. ఊరికే చదివామంటే చదివాం అంతే కదా. ఆ చాణూరుడు అనమాట వాడు. వాడు ఎప్పుడో ఏపీ నుంచి అక్కడికి వెళ్ళి మధుర వెళ్ళి ఆ రోజుల్లో స్థిరపడ్డాడు. మన వాళ్ళు ఆ రోజుల్లోనే ఢిల్లీ వెళ్ళారు, ఆ రోజుల్లోనే మధుర వెళ్ళారు, అమెరికా వెళ్ళారు. ఇవాళ వెళ్ళడం ఏం పెద్ద గొప్ప కాదు, కాకపోతే దురదృష్టవశాత్తు ఎందుకో కానీ అప్పట్లో ఆంధ్రులు ఈ కౌసుడు లాంటి వాళ్ళకి కాస్త సాయం చేశారు. అదొక కారణం ఏదో ఉంటూ ఉంటాయి.
అందుకని వాడు ఆ చాణూరుడనే వాడు ముందు వచ్చాడు. వాడి వరకు అతను ముష్టికుడు అని ఒకడు ఉన్నాడు. ముష్టికుడు అంటే పిడికిలితో యుద్ధం చేసేవాడు అని అర్థం సోమా, ముష్టాడని కాదు. ఆ ఇద్దరు మల్లులు కొండల్లాంటి శరీరములు ఊపుకుంటూ బలరామకృష్ణుల దగ్గరకు వచ్చి, బలరామ కృష్ణ కాసేపు మల్ల యుద్ధం చేద్దామా అంటే అలాగే అని అన్నాడు కృష్ణుడు. మేమేం సాము చేయలేదు, మాకు యుద్ధం రాదు, అయినా సరదాగా యుద్ధం చేద్దామంటున్నారు కనుక మీతో సరదాగా యుద్ధం చేస్తాం, కానీ కొంచెం మెల్లిగా యుద్ధం చేయాల్సమా, గట్టిగా ఓ గుద్దు గుద్దితే మేము ఏమైపోతాం, మేము పిల్లలం, లేత శరీరం, మీరు చూస్తే వ్యాయామ కర్కశ శరీరులు కొండంత ఉన్నారు, గట్టిగా మీ బొజ్జ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతానికి తగిలితే పడిపోతాం మేము, ఒక్కొక్కటి బొజ్జ ఒక్కొక్క కొండలం ఉంది, మరి మా తలలు మీ బొజ్జ మీద పెట్టి చేతులతో నొక్కితే కూడా పచ్చడయ్యేటట్టున్నాం, అయినా పర్వాలేదు నీతోనే పోరాడతాను, ముష్టికుడితో బలరాముడు పోరాడతాడు అనగానే ఓరి నన్నే కోరుకున్నావా, నాతో యుద్ధం చేస్తావా, రా రా అని మల్లుడు చాణూరుడు యుద్ధానికి పిలిచాడు. ఇద్దరికీ మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఓ పక్కన బలరాముడు ముష్టికుడు, మరో పక్కన చాణూరుడు కృష్ణుడు ఘోర యుద్ధం చేశారట. ఇంతలో కృష్ణుడు చాణూరుడి కాళ్ళు పుచ్చుకుని గిర్రును తిప్పి నేల మీద ఒక్కసారి వేసుకొట్టాడు. వెయ్యర్ర దెబ్బ దరు వెయ్యర్ర దెబ్బ అని ఓ దెబ్బకి నేల మీద కొట్టడంతో వాడి తల పగిలి ఆ క్షణమే చచ్చిపోయాడు. అదే సమయంలో బలరాముడు కూడా ముష్టికుడి కింద పారవేసి చంపగానే ఒక్కసారి ఈ కృష్ణుడు బలరాముడి యొక్క స్నేహితులు ఎగిరి గంతులేసి, శభాష్, మన పేరు నిలబెట్టేవోయ్ కృష్ణ, మా మిత్రుడు విను అని పొగడ్డం మొదలెట్టారు. ఇదంతా ఏదో కృష్ణుడికి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినట్టు. మా కృష్ణుడు అంటూ ఉంటే కంసుడు వణికిపోయి, ఎవరక్కడ, మూలబలం రండి, మూలబలం తొందరగా వచ్చి బలరాముడిని కృష్ణుడిని నరికి బారేయండి, ఈ నందుడు దుర్మార్గుడు ఈ పిల్లల్ని పెంచాడు వాణ్ణి నరికేయండి, జైల్లో ఉన్న దేవకీ వసుదేవుల్ని చంపేయండి, మా నాన్న ఉగ్రసేనుణ్ణి చంపండి, చంపేయండో చంపేయండి అన్నటువంటి పీచెక్కి అంటూ ఉండగానే కృష్ణుడు ఎగిరి వాడున్న మంచి మీదకు దూకాడు. 8 ఏళ్ళు నిండిన బాలుడు చెంగున ఎగిరి ఎత్తుగా కూర్చున్నవాడి సింహాసనం మీదకు దూకగానే అమాంతంగా కత్తి తీశాడు కంసుడు. ఎత్తిన కత్తి ఎత్తినట్టే చేత్తో గట్టిగా పట్టుకుని వాడి కిరీటం తీసి జుట్టు పుచ్చుకుని పైనుంచి కిందకి ఈడ్చి పారేశాడు కృష్ణుడు. ఈడ్చి కింద పారేయడంతో క్షణాల్లో చచ్చిపెట్టేవాడు. అసలు యుద్ధం లేదేం లేదండి, మంచమించి కింద పడడంతో వాడు ఎప్పుడో పంచత్వం పొందాడు, క్షణాల్లో చచ్చిపోయాడు. చచ్చిపోయేటప్పుడు వాడి శరీరంలోంచి ఒక జ్యోతి బయటకు వచ్చింది, అందరూ చూస్తూ ఉండగా కృష్ణుడిలో కలిసిపోయింది. కారణం, వాడు తింటున్నా తిరుగుతున్నా నిద్రపోతున్నా కృష్ణుడినే చూశాడు భయం వల్ల, దాంతో కృష్ణుడిలో కలిసిపోయాడు చచ్చిపోయాడు. ఈ కంసుడికి వరుసగా న్యగ్రోధుడు, జిహ్వుడు, మాద్యుడు, గవయుడు, బలిముఖుడు మొదలైన 8 మంది తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కృష్ణుడి మీదకి వస్తూ ఉంటే, ఇంకా మీకు కృష్ణుడికి మధ్యలో నేనున్నాను, కంసుడిని పెద్ద మేనమామని మా కృష్ణుడు చంపాడు, మిగతా కంసుడి తమ్ముడు చిన్న మేనమామల్ని నేను చూసుకుంటా అని బలరాముడు ఎంత ఇనపగత తీసుకుని వచ్చిన వాడిని వచ్చినట్టు నెత్తి మీద ఢామ్ ఢామ్ అని కొట్టాడు. మనకి ద్వారకా తిరుమల లేక 7 కొండల మీదకి మెట్ల మీద కొబ్బరికాయలు కొడతారు చూశారు కదా, కొబ్బరికాయ కొడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళండి మెట్లు మీద మెట్టు మెట్టుకి కొబ్బరికాయ కొట్టుకుంటూ పెడుతుంటే ఆ కొబ్బరికాయ పట్ పట్ అని పగిలిపోతుంది. ఒకసారి ఒక ఆవిడ అలా మెట్టు మెట్టుకి కొబ్బరికాయ కొట్టుకుంటూ పెడుతోంది, నేను నడుస్తున్నాను. ఏమమ్మా ఒక్క దెబ్బ కొబ్బరికాయ ఎలా పగులుతుందంటే, ఈ కొబ్బరికాయ పగల కొట్టినప్పుడల్లా మా ఆయన తలకాయ గుర్తుకొచ్చి కొడుతున్నానండి అని. వాళ్ళ ఆయన అదృష్టవంతుడు, కొబ్బరికాయ మాత్రమే పగిలింది. అలాగా ఆ కొబ్బరికాయ పగిలినట్టుగా ఈ తలకాయలన్నీ పగలగొట్టి పారేసేట. దాంతో మొత్తం మీద శత్రువులంతా నశించారు.